ప్రతిక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో తుపాకీ మోత మోగింది. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పిఎస్ పరిధిలో రియాజ్ అనే రౌడీ షీటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మొదట రాడ్ తో దాడి చేసి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో బుల్లెట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉస్మానియా హాస్పిటల్ మార్చరీలో ప్రెసెంట్ డెడ్ బాడీ ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అర్ధరాత్రి రియాజ్ బాబూర్ చౌరస్తా నుంచి కార్ లో వచ్చిన కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అయితే పక్క రిక్కి వెళ్లే సమయంలోనే మడంలో కొన్ని కూడా నిలుగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. గతకక్ష నేపథ్యంలో హైదరాబాద్ లో తుపాకీ మోత మోగింది. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పిఎస్ పరిధిలో రియాజ్ అనే రౌడీ షీటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మొదట రాడ్ తో దాడి చేసి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో బుల్లెట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉస్మానియా హాస్పిటల్ మార్చరీలో ప్రస్తుతం డెడ్ బాడీ ఉంది. ఇప్పటికేదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రజెంట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోంది? అర్ధరాత్రి రియాజ్ బాలపూర్ నుంచి ఆర్సీఐ రోడ్ లో వెళ్తుండగా కొంతమంది దుండగులు బైక్ ని దిక్కు